హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ కిచెన్స్. ఈ సీజన్లో మనకి బాగా దొరికేది క్యాలీఫ్లవర్ అండి. ఇప్పుడైతే నేను క్యాలీఫ్లవర్ ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని క్యాలీఫ్లవర్ పచ్చడి వేసుకొని తింటే అద్దరిపోతుంది. అలానే దోశలోకి అట్టు మినపట్టని బన్లాగో లావులాగా వేస్తారు చండి, ఉత్త మినపప్పు నానపెట్టేసి దాంట్లోకి అయితే కేక్ అండి, అద్దరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఒక క్యాలీఫ్లవర్ తీసుకుంటే మనకి రెండు చిన్న చిన్న బాటిల్స్కి వస్తుంది. ఒక 2 మంత్స్ దాకా నిల్వ ఉంటుందండి. 2 మంత్స్గా 3 మంత్స్ అయినా ఉంటుంది, కానీ మనము 2 బాటిల్స్ 2 మంత్స్ దాకా అనుకుంటే ఒక క్యాలీఫ్లవర్ పెట్టుకుంటే. ఇప్పుడు ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని పెద్ద సైజులో ఉండేది, వేడి వేడి నీళ్ళు బాగా ఉడుకుతాయి కదా, ఆ ఉడికి నీళ్ళలో క్యాలీఫ్లవర్ ఒక 3-4 మినిట్స్ మాత్రమే అలా ముంచేయండి. ముంచిన తర్వాత తీసి దానిపైన మొత్తము ఈ వేడి నీళ్ళంతా వేయాలి, ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి. పురుగులు అవన్నీ వేడి నీళ్ళలోనే బయటకు వచ్చేస్తాయి. నేనైతే బాగా వైట్ కలర్లో ఉండే ఫ్రెష్ తీసుకున్నాను కాబట్టి పురుగులు ఉండే ఛాన్స్ కూడా లేదండి. ఇప్పుడు ఆ వేడివేడి నీళ్ళని దానిపైన వేసి బాగా ఇదిలిచినాను. ఇదిలిసే లోపల ఉండే నీళ్ళంతా పోతుంది కదా. ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలలాగా తుంచుకొని మనం పురుగు ఏమన్నా ఉందేమో అని నిదానంగా ఒకటి చూసుకుంటూ రావాలండి. ఇదంతా చూసిన తర్వాత ఈ క్యాబేజీ ముక్కలని అయితే చిన్న చిన్న ముక్కలు, మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు ముక్కలు మనము తుంచడం కానీ కట్ చేసుకొని, కొందరు చిన్న ముక్కలు చేసుకుంటే ఊరిన తర్వాత ఇంకా చిన్నగా అవుతాయండి, అందుకని మీడియం సైజులో ముక్కలు మనము తుంచుకొని ఎండలో ఒక 2 అవర్స్ పెట్టాలి. ఎందుకంటే దాంట్లో కొద్ది కూడా నీళ్ళు ఉండకూడదు, నీళ్ళు ఉంటే ఆవకాయ అనేది చెడిపోతుంది కాబట్టి బాగా చిన్న చిన్న ముక్కలు. చూడండి, నేనైతే ఈ సైజులో ముక్కలు తీసుకొని ఎండలో ఒక 2 అవర్స్ పెట్టినాను. కొందరు ఎండలో పెట్టరు, ఏం చేస్తాను టవల్ పైన అలా తుడిచేసి ఫ్యాన్ కింద పెట్టేస్తారండి. అట్లయిన పెట్టుకోవచ్చు, లేకపోతే నేనైతే ఎండలో పెట్టేశాను. ఇప్పుడు అవి ఎండుతూ ఉన్నాయి. ఈ లోపల మనము ఆ మెంతి ఆవపిండి ఎంత కావాలో నేను చెప్తాను. మెంతులు అయితే 1 స్పూన్ తీసుకోండి. ఆవాలు అయితే 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆవాలు, పచ్చి ఆవాలే అండి. మెంతులు కూడా పచ్చివి ఏం వేయించిన అవసరం లేదు. మెంతులు ఒకటైతే ఆవాలు 4 నుంచి 5 స్పూన్ల వరకు వేసుకొని మెత్తగా కొట్టుకొని పొడి మనం రెడీగా పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈ మెంతి ఆవపిండి వేస్తే మనకి గుజ్జు అనేది వస్తుంది, అట్లనే నిల్వ పచ్చడికి అదే ఆవకాయకి కంపల్సరీ వేయాలండి. ఊట అనేది వస్తుంది బాగా గుజ్జు, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు చూడండి, 2 అవర్స్ అయిపోయిన తర్వాత మనకి క్యాలీఫ్లవర్ కలర్ అయితే ఏం మారలేదండి, అట్లానే వైట్గా ఉన్నాయి, బాగా పొడి పొడి అయిపోయినాయి, కొద్దిగా కూడా చెమ్మలేదు, అంటే వాటర్ అయితే అసలేదు. ఇప్పుడు ముందుగా ఈ ఒక క్యాలీఫ్లవర్కి అయితే 6 నుంచి 7 వరకు మనకి నిమ్మకాయలు పడతాయి. నేనైతే 6 అని చెప్పినాను, ఎందుకంటే 6 తీసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ తర్వాత అంతా అయిపోయినాక చూసుకుంటే పులుపు లేదనుకో, ఇంకొక నిమ్మకాయ పిండుకోవచ్చు కాబట్టి నేను 6 నుంచి 7 నిమ్మకాయలని మీకు చెప్పినాను. ఆ నిమ్మకాయలు అదే నిమ్మకాయలు నీళ్ళంతా ఈ క్యాలీఫ్లవర్లు వేసేసి ఆ వాటర్ గింజలను తీసేసి ఇప్పుడు కారం పొడి వేసుకోవాలండి. కారం పొడి అయితే 4 నుంచి 5 స్పూన్ల వరకు కారం పొడి, నేనైతే మంచి కలర్ ఉండే కారం పొడి తీసుకున్నాను. అట్లనే ఘాటు ఉండకూడదండి, కారం పొడి ఘాటు ఉంటే ఆవకాయ అనేది ఘాటు అనిపిస్తుంది తినలే మనం. నేనైతే ఆనంద్ కారం పొడి అని దొరుకుతుంది అది తీసుకున్నాను, అది కలర్ బాగుంటుంది, 3 మ్యాంగోస్ లాగా ఘాటు ఉండదు, కారంగా కూడా ఉంటుంది. 4 నుంచి 5 స్పూన్ల వరకు కారం పొడి, తర్వాత మెంతి ఆవపిండి మనం కొట్టుకున్నాం కదా, మొత్తం అదంతా సరిపోతుందండి ఈ ఒక ఫ్లవర్లోకి. అంత వేసుకొని ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి కదా, ఉప్పు వేసుకోవాలంటే కారం పొడి ఎంత వేసుకున్నాం, 4 నుంచి 5 స్పూన్ల వరకు కారం పొడి కాబట్టి ఉప్పు డబల్ వేసుకోవాలి, అంటే 8 నుంచి 9 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి మనము. తర్వాత అంతా అయినాక మీరు చూసుకోండి, తక్కువైతే కొద్ది ఉప్పు అప్పుడు యాడ్ చేసుకొని పర్వాలేదు. తర్వాత 1 స్పూన్ పసుపు వేసి, నేనైతే ఒక గడ్డంతా తెల్లవాయలు తీసుకున్నాను, తెల్లవాయలు ఒలిచి పెట్టుకొని అది ఊరికి ఒక్క ముక్కకు అలా దంచి ఊరాలి కదా, ఆ తెల్లవాయలన్నీ కూడా దీంట్లోనే వేసి మనం బాగా కలిపేయాలండి. మొత్తం ఆ కారం పొడి, ఉప్పు, నిమ్మకాయ, ఆ మెంతి ఆవపిండి అది మొత్తం ఈ క్యాలీఫ్లవర్లోకి పట్టేయాలి. బాగా తిప్పేస్తే కొందరు స్పూన్తో గరిటతో తిప్పుతారు, కొందరు చేతితో తిప్పుతారు, కానీ నాకు చేతితో తిప్పితే చెయ్యి అంతా మంటేస్తుందండి, అందుకని ఏదో ఒక స్పూన్ లాంటిది తీసుకొని బాగా కలిపేయాలి. ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి భలే ఊరిపోతుందండి, ఊరి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇప్పుడు దానికైతే నూనె వేసినాను, నూనె అయితే ఒక పెద్ద కప్పు నిండా నూనె అయితే సరిపోతుందండి. నూనె మీరు క్యాలీఫ్లవర్ ఆవకాయ చేసుకున్నప్పుడు ఒకేసారి నూనె దండిగా వేయొద్దండి, ఎందుకంటే నూనె ఎక్కువ వేసినాం అనుకోండి అది ఊరిన తర్వాత కింద అడుగున చాలా నూనె తేలుతుందండి, ఊరికే నూనె వేస్ట్ అవుతుంది. అందుకని 1 కప్పు చాలు, 1 కప్పు నూనె వేసుకున్న తర్వాత కావాలంటే మీరు నెక్స్ట్ డే చూడండి, ఒకవేళ మీకు అప్పుడు నూనె తక్కువ అనిపిస్తే 2-3 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు, కానీ ఒకేసారి నూనె వేయద్దండి. మనకి నూనె వేసినప్పుడు పైకి కనిపించదు, కానీ ఊరిన తర్వాత నూనె ఎక్కువైపోయి అడుగునంతా మిగిలిపోతుంది. ఆ నూనె ఏం చేస్తామండి, వేస్ట్ కదా. నూనె కూడా ఎక్కువ తినకూడదు, చాలా కొలెస్ట్రాల్ కాబట్టి తగినంత నూనె ఆవకాయకి మనం వేసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, నూనె అంతా వేసి బాగా కలిపేసి అట్లా మనం బాగా వత్తాలి.
ఒత్తితే మీకు నూనె సరిపోయిందా లేదా తెలుసు. ఒత్తితే నూనె అనేది పైకి తేలుతుంది చూడండి, అట్లా తేలితే నూనె కరెక్ట్ సరిపోయిందని మనకి ఐడియా వస్తుంది. అంతే, ఇప్పుడు చూడండి మనకి క్యాలీఫ్లవర్ ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి ఇది. పెట్టిన తర్వాత మీరు ఒక్కసారి కొద్దిగా తీసుకుని నోట్లో పెట్టుకుని పులుపు సరిపోయిందా లేదా అని చెప్పి అప్పుడు కావాలంటే ఒక నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదంతా రెడీ అయిపోయింది. నేనైతే ఒక జార్లోకి, అదే ఒక గాజు బాటిల్లోకి తీసుకున్నానండి. ఈ బాటిల్స్ అయితే రెండు వచ్చినాయి నాకు ఒక క్యాలీఫ్లవర్కి. దాదాపు 2 మంత్స్ అయితే కంపల్సరీ నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇది. మాకు ఈ బాండ్ మేము కొద్ది కొద్దిగానే వేసుకొని తింటాం కాబట్టి 2 మంత్స్కి వస్తుంది మనకి క్యాలీఫ్లవర్ ఆవకాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.